గా సినిమా ప్రొడ్యూసర్ ని గా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ రోజు రాజమండ్రి రావడం జరిగింది. మా సినిమా ఈ నెల 31వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం. పండగకి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి అన్ని వర్గాల ఆకట్టుకునే విధంగా తయారు చేసి ఒక దేశానికి రాజీ పడకుండా చాలా గొప్పగా అద్భుతంగా నిర్మించేవాడి. దీని ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. మేము మా ఎక్కువ మాట్లాడే కదా మా ట్రైలర్ చూసినంత అదే చెప్తుంది మా యొక్క ప్రస్తానం. పూర్తిగా కాంబినేట్ ఉన్నాం. కొంచెం అందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేయాలి కోరుకుంటున్నాం. అవునండి, ఒక సౌండ్ సాంస్కృతిక పదం అండి. దాంట్లో చాలా అర్థం అది సినిమాలు ఇంటర్వ్యూ తర్వాత రివ్యూలు టైటిల్ చెప్తుంది సినిమాడు అది అంటే నేను చెప్పాను కదా డిఫరెంట్ స్టోరీ అండి. అది నాకే నేరం పూర్తి వెళ్ళలేదు అంటే అంత కాన్ఫిడెంట్ తీసాను సినిమా. అది ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది అని అది ఎవరు చెప్పినా మేము మంచి సినిమా తీసాం మా చూడండి అని అంటారు. కానీ అలా చెప్పను, ఎక్కువ లేదు చెప్పడం. మీరు చూసిన తర్వాత మీరు మళ్ళీ సక్సెస్ మీట్ లో అప్పుడు నన్ను అడిగితే నేను ఏదన్నా చెప్తాను. సినిమా అంటే ఒక తమిళ సినిమా అయింది. అలాగా మంచి కథ కొత్త కొత్త కథలతో వస్తుంటారు. నా పేరు చింత గోపాల్ ఇస్తున్నారు. చాలా తెలివైనారు మీరు చూసిన తర్వాత మళ్ళీ కలుగుతాం కదా అప్పుడు మీరు అడగండి ఎంత నేను చెప్పింది అనుమతించా కదా నేను ఎక్కడికి వెళ్ళిపోను ఇక్కడ అనుమతి మీ దగ్గరలో ఉంటాను. నేను కథను నమ్ముకుని వెళ్ళాను ఎందుకంటే ఇప్పుడు ఏ వర్గానికి అది న్యూస్ చూస్తారు సినిమా అంతా కొత్త కాన్సెప్ట్ కావాలి ఏదో కొత్తదనం కనపడాలి అని చెప్పి వాళ్ళు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. మేము దాన్ని ఎంతసేపు కూడా ఏదో వాళ్ళకి కొత్తగా చేసి వాళ్ళకి ఆనందం చేస్తారు కదా సినిమా తీసిన నాకు ఆనందం. నేను వినోదం అంటేనే ఈ సినిమా ఎవరన్నా వినోదం అని ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళాలి చూసి రావాలని సరదా పడతారు. ఏదో నాకు ఆ సరదా అనమాట ఎన్నో కొన్ని కోట్ల మంది మన సినిమా చూసి బాగుందంటే అదొక సంతృప్తి. నేను నాలుగు బిజినెస్ చేస్తాను ఎవరు తెలిసినా అది బాగా చేస్తున్నాను. కానీ ఇందులో చాలా సమయం సరే ఇందులో నేను పోరాడుతున్నాను. లేదు రిలీజ్ ప్రాబ్లం లేదు అంతా అందరూ సాగనున్నారు. కిరణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి థియేటర్లో అంటే మీడియా మీద అందరూ కూడా సాగనున్నారు. అందరు అంచనాలు తగ్గట్టుగానే ఉంటుందండి ఇందులో కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. తర్వాత మళ్ళీ మీరు అది చూసినట్టు చెప్పాలి కానీ నేను అన్ని చెప్తాను.